బాహుబలి ఈ సినిమా ఒక ప్రభంజనం. మరి ఈ సినిమా రిలీజ్ అయిపోయాక కూడా బాహుబలి న్యూస్ మనం ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం, అండ్ వాటి మీద కాంప్లిమెంట్ల వర్షన్లో మనం ఎప్పుడో తడిసిపోయాం. రైట్, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, బాహుబలి సినిమా స్టార్ట్ చేయకముందు రాజమాత ఆఫర్ని శ్రీదేవి గారికి ఇచ్చారని ఎన్నో రకాల వార్తలు మనం విన్నాం. అయితే శ్రీదేవి గారు భారీ పారితోషికాన్ని అడగడం వల్ల ఈ ఆఫర్కి దూరం అయ్యారని, ఇంత మంచి సినిమాలో ఆఫర్ని మిస్ చేశారని మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం. అయితే శ్రీదేవి గారు ఈ మధ్య ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ దీనికి సంబంధించిన వార్తని విని కాస్త బాధపడ్డారు. ఏమన్నారంటే, నేను అంత అన్యాయంగా అసలు అడగలేదు, అంత పెద్ద హోటల్ని బుక్ చేయమనలేదు, అండ్ ఒక ఫ్లోర్ మొత్తం నాకు బుక్ చేయమని నేను అడిగానట. అసలు నేను అడగలేదు, ఇక 8 నుంచి 12 కోట్ల రూపాయల పారితోషికం నేను ఎప్పుడూ కోరలేదు. ఒక ప్రొడ్యూసర్ భార్యగా నాకు ప్రొడ్యూసర్ కష్టాలేంటో నాకు తెలుసు. ఇలాంటి గొంతమ్మ కోరికలు నేను కోరుకునేదాన్ని కాదు. ఒకవేళ ఇలాంటి కోరికలు కోరుకొని ఉంటే 50 ఏళ్లలో ఇన్ని 300 చిత్రాలు నేను చేసేదాన్ని కాదు. నేను కె రాఘవేంద్రరావు గారి దగ్గర, అశ్విని దత్ గారి దగ్గర పనిచేశాను, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నేను పనిచేశాను. ఇలాంటి గొంతమ్మ కోరికలు నేను ఎప్పుడూ కోరలేదు. ఒక ఫ్రెండ్ నాకు ఒక లింక్ పంపించడం ద్వారా అందులో నేను తెలుసుకున్నాను నా గురించి ఇలా మాట్లాడుకున్నారని. ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో నన్ను అనవసరంగా ఇలా అన్నందుకు నాకు చాలా బాధేసింది. ఎనీవే, రాజమౌళి గారంటే నాకు ఎంతో అభిమానం. ఆయన సినిమా ఈగా నేను చూశాను, నాకు ఎంతో నచ్చింది. హీఈస్ అ గ్రేట్ టెక్నీషియన్, అండ్ ఫ్యూచర్లో కూడా బాహుబలి లాంటి ఎన్నో చక్కటి చిత్రాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ బాహుబలి సినిమా అయిపోయింది, సక్సెస్ అయింది, రన్ అయిపోతుంది, ఇంకా ఈ టాపిక్ని ఎందుకు నన్ను స్పెషల్గా అడుగుతున్నారు అంటూ నాకు నచ్చటం లేదంటూ శ్రీదేవి గారు చెప్పుకొచ్చారు. ఇక శ్రీదేవి గారు మన ముందు కొత్త సినిమాతో రాబోతున్నారు, అండ్ శ్రీదేవి గారు 300 చిత్రాలకు పైగా నటించడం గొప్ప విశేషం.